చూసారు కదా వీళ్ళ అకౌంట్ ఎంత సింపుల్గా ఆప్షన్ అనేది చేంజ్ అన్లాక్ అవుతుందో. ఈ ఆప్షన్ చేంజ్ అవ్వడం కూడా ఒక హైలైట్ అని చెప్పచ్చు. జస్ట్ ఒక 3 మినిట్స్లోనే ఆప్షన్ చేంజ్ అయ్యి అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. ఆప్షన్ చేంజ్ అవ్వడమే మనకి 3 మినిట్స్ ఉంది అంటే వీళ్ళ అకౌంట్ చేసిన ట్రిక్ అనేది మనకి 1 మినిట్ బిలోలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. వీళ్ళ అకౌంట్ ఇంత స్పాట్లో ఆప్షన్ చేంజ్ అయ్యి అన్లాక్ కావడానికి మనం చేసిన ట్రిక్ ఏంటిది అనేది నేను వీడియోలో ఎక్కడైనా చూపిస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేసిననుకోండి, 1 మినిట్ బిలో ఉండే ఆ ట్రిక్ అనేది మీకు స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీరు అకౌంట్ అన్లాక్ చేసుకోలేరు. కాబట్టి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదే ప్రాసెస్ మీ అకౌంట్కి ట్రై చేసి అన్లాక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ క్రియేట్ థాట్ స్కిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్ ఒక ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సిగ్నల్ కి హెడ్షాట్ చేయండి. ఎస్ఆర్ క్రియేటివ్ థాట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ క్రియేటివిటీ థాట్. అక్క ఛానల్ అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ముందుగా వీళ్ళ అకౌంట్ లాగిన్ అయినప్పుడు పైన టైం ఎంత అవుతుంది అనేది క్లియర్ గా గమనించుకోండి. దీని తర్వాత వీళ్ళకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. కావాలంటే మనం వాళ్ళ వాట్సాప్ చాట్ దగ్గర కూడా ప్రూఫ్ చూడొచ్చు. ఎస్టర్డే వాళ్ళ అకౌంట్ లాగిన్ అయినప్పుడు అన్లాక్ ఆప్షన్ రాలేదు, లాస్ట్ హోప్ మీరే అక్క అనేసి వాళ్ళు కామెంట్ చేసినారు. టుడే మనం అకౌంట్ అనేది లాగిన్ అయినాము, వాళ్ళ జీమెయిల్ కూడా మనం లాగిన్ అయినాం. కాబట్టి మనం లాగిన్ అయిన తర్వాత ఎలాంటి ఫోటోస్ అనేది మనం సెండ్ చేయలేదు. డైరెక్ట్ ఓపెన్ అయిన తర్వాత ప్రొఫైల్ ఫోటో పాస్వర్డ్ ఏంటిది అనేది మాత్రమే సెండ్ చేసినాము. ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ ఫోటో సెండ్ చేసినప్పుడు కూడా టైం ఎంత అవుతుంది, ఎన్ని గంటలకు మనం చేసినాం అనేది కూడా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర కూడా మనకి టైం ఎంత అవుతుంది అని మనం క్లియర్గా చూడొచ్చు. వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, జీమెయిల్ పాస్వర్డ్తో సహా మన దగ్గర టోటల్గా ఉన్నాయి. కాబట్టి జీమెయిల్ కూడా మనమే లాగిన్ అయ్యండి. అకౌంట్ అన్లాక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినాం. వీళ్ళకు ఆ వాట్సాప్లో ఎలాంటి ఫోటోస్ అనేది కూడా మనం ఏం సెండ్ చేయలేదు. ట్రిక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ పైన మనం టైం ఎంత అవుతుంది అనేది మీరు క్లియర్గా గమనించుకోండి. ఇంకా ఏమేమి డీటెయిల్స్ వస్తారో చూసుకోండి. ఇప్పుడు మనం అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొచ్చింది చూడండి, గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. మనకి ఇంత ముందుకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చినప్పుడు టైము, మనకి ఇప్పుడు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు టైం ఎంత అవుతుందని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దీని తర్వాత ఈమెయిల్ చూసిన తర్వాత గెట్ కోడ్ అని క్లిక్ చేసినాం. ఎందుకంటే మనం ఆల్రెడీ వీళ్ళ జీమెయిల్ లాగిన్ అయ్యే ఉన్నాం కాబట్టి వాళ్ళతో మనకు పని ఏం లేదు. కాబట్టి గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినాం. క్లిక్ చేసి వాళ్ళ జీమెయిల్ దగ్గరికి అనేది మనం వెళ్ళిపోయినాం. చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అకౌంట్ అన్లాక్ లాక్ దగ్గర నుంచి అన్లాక్ ప్రాసెస్ వరకు ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళ అకౌంట్కి మనం చేసిన ప్రాసెస్తో సహా మనం జెన్యున్గా ప్రతి ఒక్క అకౌంట్కి ఏం చేసినాం అనే వీడియో అనేది మనం క్లారిటీగా తీస్తాం. ఇంత జెన్యున్గా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మనకి చూపించదు. అంత జెన్యున్గా మనం ఏ అకౌంట్కి ఏం ప్రాసెస్ చేస్తున్నాం, మరి అకౌంట్ అన్లాక్ అయిందా లేదా అనేది ప్రూఫ్, ప్రొఫైల్ ఫోటో విత్ మనం లాగౌట్ అయ్యే వరకు కూడా మనం ప్రతి ఒక్క అకౌంట్ అనేది చూపిస్తున్నాం. ఇక్కడ జీమెయిల్ రిఫ్రెష్ అనగానే మనకి యువర్ ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అనేసి మనకి కోడ్ వచ్చింది. ఆ కోడ్ని మనం డైరెక్ట్గా కాపీ చేసుకొని మళ్ళీ మన అకౌంట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనం సేవ్ చేసుకున్న కోడ్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని తర్వాత కూడా కొంతమంది చేసే మిస్టేక్ వల్ల ఇక్కడ వచ్చే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మళ్ళీ లాక్ పడే ఛాన్సెస్ అనేది ఉంటున్నది. అది ఎలా అనేది కూడా ఇప్పుడు మనం ముందుగా క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం జీమెయిల్కి వచ్చిన కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినాం. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్. ఇక్కడ కూడా మనం పైన టైం ఎంత అవుతుంది అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తాయి. దీని తర్వాత కొన్ని మిస్టేక్స్ వల్ల మళ్ళీ లాక్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మన అకౌంట్కి చేసిన ట్రిక్ ఏంటిది అనేది మనం వాళ్ళ వాట్సాప్ చాట్లో చూద్దాం. ఎందుకంటే అకౌంట్కి ట్రిక్ చేసిన తర్వాత ఆ అకౌంట్కి ఏం ట్రిక్ చేసినామో అనే ఫోటోస్ అయితే ఇవ్వాలి అకౌంట్కి. వాళ్ళకు ఫోటోస్ అనేది నేను సెండ్ చేస్తూనే ఉన్నాను. పైన బ్లర్ ఎందుకు పెట్టినామంటే అక్కడ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది కూడా ఉంటాయి, అవన్నీ మీకు కనిపించొద్దు. ఎందుకంటే కనిపిస్తే మీరు హ్యాక్ చేస్తారు. కాబట్టి వాటిని బ్లర్ పెట్టడం జరిగింది. ఆ ట్రిక్ ఏంటిది ఎలా చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్న వీడియోలో సేమ్ వీలో కూడా అదే ట్రిక్ అనేది మనం చేసి అకౌంట్ అనేది అన్లాక్ చేసినాం. ఈ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోని క్లిక్ చేసి ఆ ప్రాసెస్ అనేది మీ అకౌంట్కి కూడా ట్రై చేయండి. ఇక్కడ నౌ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత చాలామందికి లోడింగ్ అనేది కాకుండా అలానే ఉంటుంది. మనం ఒకవేళ బ్యాక్కి వెళ్ళినాం అనుకోండి, లాక్ దగ్గర ఉంటుంది, మళ్ళీ ఆప్షన్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాక్ అని క్లిక్ చేయకుండా ఇలా రిఫ్రెష్ అంటూ కొద్దిసేపు చూడాలి. లేదు అని అంటే పైన సర్చ్ బార్లో facebook.com అంటే కూడా మనకి అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ బ్యాక్ మాత్రం అస్సలు ఇవ్వలేకూడదు. నేను ఇక్కడ కొద్దిసేపు వరకు చూసినాము, కానీ ఎంతసేపటికి ఈ లోడింగ్ అనేది మనకి కంప్లీట్ కావట్లేదు. మీరు గమనించుకోండి, facebook.com అనే దాని కింద లోడింగ్ అనేది అక్కడనే ఉండిపోయింది.
రిఫ్రెష్ అన్ని రెండు మూడు సార్లు చూడగానే మనకి ఆ లోడింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మీకు కూడా ఈ పాస్వర్డ్ దగ్గర ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు రెండు మూడు సార్లు రిఫ్రెష్ అని చూడండి, అది టోటల్గా లోడింగ్ కాలేదనుకోండి, పైన సర్చ్ బార్ facebook.com ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మళ్ళీ facebook.com అనే టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్, గెట్ స్టార్టెడ్ ఇలాంటి ఆప్షన్స్ అనేది ఏం అడగకుండా కూడా మనకి అకౌంట్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. వీళ్ళకి మళ్ళీ ఆప్షన్ వచ్చింది పేజ్ నాట్ ఫౌండ్ అనేది, ఇక్కడ గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే అకౌంట్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ నెంబర్ అకౌంట్కి లింక్ అయ్యి లేదు కాబట్టి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కు నెంబర్ లింక్ చేసుకోండి అని మనల్ని అడుగుతుంది. బట్ ఈ టైంలో వాళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసాను. ఇప్పుడు మనం ప్రొఫైల్ ఫోటో కూడా క్లియర్గా చూడవచ్చు. మనం లాక్ దగ్గర ఉన్నప్పుడు నేము ప్రొఫైల్ ఫోటో, ఇప్పుడు మనకు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది కూడా క్లియర్గా చూడవచ్చు. కాబట్టి ఇందాక చెప్పిన ట్రిక్ని మీ అకౌంట్కి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ట్రిక్ వల్ల కొన్ని నిమిషాలలోనే ఆప్షన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిమిషాలు ఒకవేళ రాలేదంటే కొన్ని గంటలలో, లేదంటే 24 అవర్స్ తర్వాత, లేదంటే ఒక 3 డేస్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 1 వీక్ లోపు మాత్రం ఈ ట్రిక్ చేసిన తర్వాత మీ అకౌంట్కు ఇంతకుముందుకున్న ఆప్షన్ కాకుండా మీరు కోరుకునే ఆప్షన్ అనేది వచ్చి అకౌంట్ అన్లాక్ అవడం అయితే 100% ఈ ట్రిక్తో మన ఛానల్లో ఎన్నో అకౌంట్స్ అనేది ఓపెన్ అయినాయి. చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.